నమస్కారం అమ్మా. తప్పకుండానమ్మా, ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ క్లోజ్ నామ సంవత్సరంలో మేషరాశి వారికి అమ్మ మేషరాశిలో వచ్చే నక్షత్రాల గురించి, అలాగే మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉండే ఆదాయ వ్యయాలు, గౌరవం, రాజపూజ్యం, అవమానం, వాటి అన్నిటి గురించి కూడా తెలియజేస్తారా? తప్పకుండా. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిపి 9 పాదాలు కలిపి మేషరాశిలోకి వస్తాయి. ఈ మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా చెప్పబడింది. మనం ఈ సంవత్సర ఫలితాలు మనం తీసుకున్నప్పుడు ముందుగా పెద్ద గ్రహాలు అంటే సంవత్సరం గురువు ఒక సంవత్సరం పాటు ఒక రాశిలోనే సంచరిస్తారు. శని 2.5 సంవత్సరాలు, అలాగే రాహుకేతువులు 1.5 సంవత్సరాలు. అందు గురించి వీళ్ళని పై పెద్ద గ్రహాల సంచారాన్ని మనం తీసుకుని ఈ సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతున్నది. ఈ రోజువారి అంటే చంద్రగామనం 2.5 రోజులు, మన రవి నెల రోజులు ఒక్కొక్క రాశిలో ఈ సంచారాలు, తర్వాత అలాగే కుజ బుధ శుక్రులు వీళ్ళు 24 రోజులు అలా ఉంటాయి. అవి మనము పరిగణలోకి తీసుకుని చెప్పటం లేదు, పెద్ద గ్రహాలను మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. ఈ చిన్న గ్రహాల గ్రహస్థితుల వలన వీటికి వాటితో కలిసినప్పుడు చిన్న చిన్న మార్పులు అవి ఉంటాయి ఆ గ్రహాలు, వాటి వల్ల ఇప్పుడు చెప్పిన వాటికి తర్వాత మాసవారి ఫలితాలులో అవి వస్తాయి. ఇవి ఓవరాల్గా మనం ఏంటంటే ఒక పెద్ద గ్రహాల గ్రహస్థితులు ఆ సంచారాన్ని బట్టి మనం ఇప్పుడు ఉన్న ఫలితాలు చెప్తున్నాం. ఈ రాశి వారికి మే 1 నుంచి గురు సంచారం వృషభ రాశిలో సంచారం గురువు, అంటే మేషానికి ద్వితీయ స్థానం వృషభం. అంటే ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం. కుటుంబ స్థానంలో గురు సంచారం వలన వీరికి ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది. తర్వాత అన్ని రకాలుగా కూడా వీళ్ళు ఏది అనుకున్నా సరే గురు సంచారం చాలా బాగున్నందున మేషరాశి మే 1 నుంచి వృషభ రాశిలో గురు సంచారం, శని సంవత్సరం అంతాను కుంభరాశిలో సంచారం, గురువు ద్వితీయ స్థానంలో సంచారం. ఈ రాశి వారికి మే 1 నుంచి గురువు ద్వితీయ స్థానంలో సంచారము, శని ఏకాదశ స్థానంలో సంచారము, రాహుకేతువులు షష్ట వ్యయస్థానమందు సంచారం. ఈ గ్రహస్థితి ఆధారంగా ఇప్పుడు గ్రహ పరిస్థితులు ఈ రాశి వారికి ఎలా ఉన్నది అని చూసుకున్నప్పుడు వీరికి ద్వితీయ స్థానమందు గురుబలం చాలా బాగుంది. ఈ వృషభ రాశిలో గురు సంచారం వలన అంటే మేషరాశి వ్యయం అవుతుంది వీళ్ళకి. ఈ మేషరాశి నుంచి కుటుంబ స్థానంలో గురువు ఉండడం వల్ల గురువు కుటుంబాన్ని వృద్ధి చేయడము, సంతానాభివృద్ధి, పిల్లల గట్రా లేని వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం ఇవ్వడము, తర్వాత గురువీక్షణలు వీళ్ళకి అంటే 6 మేషరాశి వాళ్ళకి గురువీక్షణలు ప్రత్యేక వీక్షణలన్నీ ఉంటాయమ్మా. గురువు ఎక్కడి నుంచి తానున్న స్థానం నుంచి తానున్న దగ్గర నుంచి 1, 7, 5, 9 వీటికి ప్రత్యేక వీక్షణలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఎప్పుడు ఇదివరకు వాళ్ళు ఏవే ఇప్పుడు కోర్టు కేసులు అలాంటి ఏదైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు వాటి నుంచి ఉపశమనం కలగడానికి అవకాశం, సంతాన పరంగా బాగుంటుంది. తర్వాత శుభకార్యాచరణలు బాగా ఉంటాయి. స్త్రీలకి ముఖ్యంగా చాలా మంచి సంవత్సరం అని చెప్పవచ్చు. ఎందువల్లంటే వృషభ రాశిలో గురు సంచారం, స్త్రీలు అడిగిందే తడవుగా అది శుక్రుడు సంస్థానం అన్నమాట. ఒక గురువు ఒక ఇద్దరు గురువులే, శుక్రుడు గురువు, అక్కడ మళ్ళీ మరో గురువు వచ్చి చేరాడు. అందువల్ల వాళ్ళ తాలూకా పూజలు, తర్వాత వాళ్ళకి ఏవైనా ఎప్పటి నుంచో ఉన్న కోరికలు తీరినప్పుడు ఈ సంవత్సరం అతను చక్కగా వాళ్ళకి అవన్నీ తీర్చడము, తీర్థయాత్రలు అవి చేయించడం, ఈ రకమైన ఫలితాలన్నీ చాలా బాగుంటాయి. ఈ సంవత్సరం మంచి యోగప్రద కాలంగా చెప్పవచ్చు. స్త్రీలకి చాలా బాగుంటుంది శుభకార్యాచరణలు, అంటే శుభకార్యాలు రాశిలో గురు సంచారం అంటే వృషభానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అనగానే ఏమిటి అంటే మనకి ఆడవాళ్ళకి, స్త్రీలకి ముఖ్యంగా ఎక్కువగాను ఆడవాళ్ళకు సంబంధించిన వస్తువులు ఎక్కువగా ఖర్చు పెట్టడం, అంటే పట్టు చీరలని
లేకపోతే అలంకరణ సామాగ్రి వీటికి సంబంధించి ఎక్కువగా స్త్రీలు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మేషరాశి వారి గురించి చాలా బాగా వివరించారు. అమ్మ, మేషరాశి వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట రత్నం, ఏ రత్నం ధరించాలి, అలాగే ఏ దేవి దేవత ఆరాధన చేయాలి తెలియజేస్తారు. తప్పకుండానమ్మ, మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9, అలాగే కలిసి వచ్చే తేదీలు 9 అనుసరించి 18, 27 ఈ సంఖ్యలు, ఈ తేదీల్లో వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి అదృష్ట సంఖ్య అన్నప్పుడు మేషరాశికి అధిపతి కుజుడు, కాబట్టి వీళ్ళు పగడము వీళ్ళకి బాగా మేలు చేస్తుంది. అలాగే దేవత ఆరాధనలకు వచ్చేపాటికి ఈశ్వర ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి పూజలు వీళ్ళకి మేలు చేస్తాయి. ఇదండి మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.